ఉద్యోగులపై హైకోర్టు సంచలన ప్రకటన. సో ఏపీ హైకోర్టు సంచలన ప్రకటన అయితే చేసింది. వివరాల్లోకి వెళ్తే ఆ అధికారుల్ని జైలుకు పంపాలి, కోర్టు ఆదేశాలు అమలు చేయని వారిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇస్తేనే అమలు చేస్తారా, పూనం మాలకొండయ్యతో పాటు ఇతర అధికారులపై అసహనం, ఓ మహిళా ఉద్యోగినికి జీతం చెల్లించే విషయమై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారిని పూనం మాలకొండయ్యతో పాటు వైద్య విద్యా శాఖ అప్పటి డైరెక్టర్ వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయం ప్రస్తుత వైస్ ఛాన్సలర్ కె బాల్జీ, విజయవాడ ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఆసుపత్రి ప్రిన్సిపల్ టి మురళీమోహన్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కొనసాగుతూ ఉందని పేర్కొంది. వ్యక్తిగత హాజరు ఆదేశాలు ఇస్తేనే కోర్టుకు ఆదేశాలను అమలు చేస్తారా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించి, అలా ఆదేశాలు పాటించిన వారిని జైలుకు, అంటే ఆ అధికారులను జైలుకు అయితే పంపాలని చెప్పేసి సాక్షాత్తు హైకోర్టే ఈ విధంగా అందనమాట. అంటే వారిని జైల్లో వేయాలని చెప్పేసి ఒక ప్రజెంట్ అధికారులో ఉన్న అధికారులని, ప్రజెంటు పాలనలో ఉన్న అధికారులకు సంబంధించి వారి ఉద్యోగులు ఉండగా వారు చేసిన కర్తవ్యంలో భాగంగా ఇలా జరిగిన మిస్టేకులు ఏకంగా హైకోర్టు అయితే వారిని జైల్లో వేయాలని చెప్పేసి అన్నదనమాట. సో ఇది ఎంతవరకు అనేది మీరు ఏకీభవించినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.